ఏవైనా పర్లేదు, కొన్ని తీసుకురా. వాళ్ళకి హ్యాండ్స్ టచ్ చేయాలి మాతాజీ, భాగవతం బుక్ ఎలా టచ్ చేస్తానని వాటర్ తెమ్మను. ఒక్క నిమిషం. హరే కృష్ణ నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయో నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. రంధ్రరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. పూజ్యశ్రీ జయప్రతాప్ మహారాజ్ కి జయ. మనము నిన్న 29 శ్లోకాల వరకు చదివాం కదా మాతాజీ, 30th శ్లోకం ఉంది ఈరోజు. మనము 3వ స్కందము 31వ అధ్యాయంలో 30వ శ్లోకాన్ని చర్చిద్దామండి. భూతై పంచాభిరారబ్ధే, భూతై పంచభిరారబ్ధే, దేహే దేహ్యా బుధో సకృత్, దేహే దేహ్య బుధో సకృత్, అహం మమేత్య సద్గ్రాహః, అహం మమేత్య సద్గ్రాహః, కరోతి కుమతిర్మతిం, కరోతి కుమతిర్మతిం. అటువంటి అజ్ఞానముతో జీవుడు పాంచభౌతికమగు దేహమునే తానుగా భావించును. ఆ ఒక్క నిమిషం మాతాజీ. అటువంటి అజ్ఞానంతో జీవుడు పాంచభౌతికమగు దేహమునే తానుగా భావించును. ఆ అపార్థముతో అతడు తాత్కాలిక మగు వాణిని తననిగా తొలచుచు తన అవిద్యను పెంచుకొనుచు పోవును. ఈ శ్లోకమునందు అజ్ఞానం యొక్క విస్తరణ వివరించబడినది. పాంచభౌతికమగు దేహమును ఆత్మయని తలచుటయే మొదటి అజ్ఞానము. ఇక దైహిక సంబంధమున దేనితో ఒక దానిని తనదిగా తలచుట రెండవది. ఈ రీతిని అజ్ఞానము పెరుగుచూ పోవును. జీవుడు నిత్యుడు కాని తనకు సంగతమైన వాణిని గుర్తించగా తాత్కాలిక మగు వాణిని గ్రహించడి కారణమున అతడు అజ్ఞానమందు త్రోయబడును. దానిచే అతడు భౌతిక క్లేశములను అనుభవించును. ఈ పాంచభౌతిక శరీరము అంటే పంచభూతాలతో ఉన్న ఈ శరీరమే తానుగా భావిస్తున్నాడు జీవుడు. ఎప్పుడైతే ఆ విధంగా శరీరమే తాను అని భావిస్తున్నాడో ఆయనకి మామూలుగానే అజ్ఞానంలో ఉన్నాడు. ఆ అజ్ఞానము ఇంకా ఏ విధంగా అంటే శరీరమే నేను అనుకోవడమే అజ్ఞానము. అయితే మనిషికి ఏదో ఒకమైన యావిగేషన్ అనేది ఉండాలి, దేనితోనో ఒక దాంతో సంగత్వం అనేది చాలా ఉంటుందన్నమాట మనిషికి. ఏదో ఒక విషయంలో ఆయన
మమేకం అవ్వకుండా ఉండలేడు. అది భౌతికమైనా కానివ్వండి, ఆధ్యాత్మికమైనా కానివ్వండి. కానీ మనిషి అజ్ఞానంతో ఏం చేస్తున్నాడంటే, ఈ భౌతికమైన లోకంలోని మనుషులతోనో వస్తువులతోనో బంధాన్ని ఏర్పరచుకుంటాడు. అవి కూడా ఎవరికైనా వివాహం జరగలేదనుకోండి, భార్యా పిల్లలు లేకపోతే ఎక్కువగా వాళ్ళు చూడండి, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ భార్యా పిల్లలతోని సరిగ్గా లేని వాళ్ళు ఎక్కువగా, ఇంకా యానిమల్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. కానీ ఏదో ఒక దానితోని సంగత్వం లేకపోతే మనిషి ఉండలేడు. అందుకని అది దేని మీద ఆయన ధ్యాసని ఉంచాలో తెలియక ఏదో ఒక దానిని ఎంచుకుంటున్నాడు, తనకున్న ఇష్టాన్ని ఎమోషన్స్ ని ఆ ఏదైనా కానీ చూపించడానికి. ఆ విధంగా ఇంకా అజ్ఞానంలోకి పడిపోతున్నాడు జీవి అని చెప్తున్నారండి ఈ శ్లోకంలో. నెక్స్ట్ శ్లోకము 31వ శ్లోకము. తదర్థం కురుతే కర్మ, తదర్థం కురుతే కర్మ, యద్బద్ధో యాతి సంస్కృతిం, యద్బద్ధో యాతి సంస్కృతిం, యోను యాతి దద క్లేశ, యోను యాతి తద క్లేశ, అవిద్యా కర్మ బంధనః, అవిద్యా కర్మ బంధనః, నిరంతర దుఃఖమునకు కారణమైనదియు అవిద్య మరియు కామ్య కర్మలచే బద్ధుడైనందుడ అనుగమించుదనియు నగు దేహము కొరకై అతడు పెక్కు కార్యములు వనరుచును, అవి అతనిని జన్మ మృత్యు వలయమున పడవేయును. ఏదో ఒక దానిని లేకపోతే ఉండలేని మనిషి ఏదో ఒక దానితోని ఆయన బంధాన్ని ఏర్పరచుకొని మొత్తం ఈ కర్మ బంధాలలో చిక్కుకుంటాడు. ఆ కర్మ బంధాలలో చిక్కుకొని జన్మ మృత్యువు నిరంతరము జన్మ మృత్యువుల్లో తిరుగుతూ ఉంటాడు అనమాట జన్మ మృత్యు చక్రంలో. యజ్ఞుని లేదా విష్ణు ప్రీత్యర్థమై మనుజుడు కర్మనొనరించవలెనని భగవద్గీత యందు తెలుపబడినది. ఏలయన భగవద్గీతని భగవత్ ప్రీతి ప్రయోజనము కానట్టి ఏ కర్మ అయినను బంధమునే కలగజేయును. బద్ధస్థితి యందు జీవుడు దేహమే తానని తలచుచు తనకు శ్రీకృష్ణ భగవానితో గల నిత్య సంబంధమును మరిచి దేహలాభము కొరకు పనిచేయును. అతడు దేహమే తాననియు దేహమునకు సంబంధించిన వారు బంధువు అనియు జన్మభూమి పూజాస్థానమనియు భావించును. ఆ విధముగా తలచుచు అతడు పలు విధములుగా మిథ్యాపూర్వముగు కార్యములను చేయుచు అవి అతనిని నిరంతర జన్మ మృత్యు వలయమునందు పడతోయును. మాతాజీ నిన్న కంటిన్యూ కాదా ఇది? కంటిన్యూనే మాతాజీ. ఆ గర్భంలో ఉన్న శిశువు యొక్క ప్రార్థనలు చూసాము, తర్వాత ఆ శిశువుడు గర్భంలోంచి బయటికి వచ్చేటప్పుడు ఎంత బాధపడతాడో చూసాము. ఆ బయటికి వచ్చిన శిశువు ఈ ఆ దేహం ఫస్ట్ ఏమనుకుంటాడండి, ఏదో ఒక దాని గురించి చిన్నప్పటి నుంచి ఆ పెద్ద అయ్యే వరకు కూడా ఏదో ఒక దాని కోసం బాధపడుతూనే ఇబ్బంది పడుతూనే ఉంటాడు. చిన్నప్పుడు కూడా ఆ తన ఇష్టం అనేది ఏమీ లేకుండా తల్లిదండ్రుల ఏది చెప్తే అది చేయాల్సి వస్తుంది. ఆ విధంగా బద్ధస్థితిలో ఉన్న ఆ శిశువు పెద్దయ్యాక ఏ విధంగా ఉంటాడని చెప్తున్నారన్నమాట. ఆ శరీరమే తాననుకొని ఏదో ఒక దాంట్లో బంధంలో ఇరుక్కుంటాడు. ఆ ఏదో ఒక విధంలో బంధంలో ఇరుక్కొని ఇంకా ఏ విధంగా ఉంటుందంటే, కొంతమంది నా దేశం అనే దేశ ప్రేమ ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి ఏమో రాష్ట్రము మళ్ళీ నా కులము నా మతము అని ఇంకా మా ఏరియా అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి ఆ వాళ్ళనే అదే తనదిగా భావించుకొని అందులోనే ఆ బంధింపబడి ఉంటారనమాట. దాని వలన ఏదో ఒక కర్మబంధం అనేది వస్తుంది. ఆ కర్మబంధంతో జన్మ మృత్యు వలయంలో ఎప్పుడు తిరుగుతూ ఉంటాడనమాట జీవుడు. నవీన నాగరికత యందు నామమాత్రపు సాంఘిక జాతీయ ప్రభుత్వ నాయకులు జనులను మరింతగా దేహభావనలోకే తోలుచున్నారు. దాని ఫలితంగా ఆ నాయకులు వారిని అనుసరించు వారులు జన్మ జన్మాంతరములు నరకమునకే పతనం చెందుదురు. ఈ విషయమున శ్రీమద్ భాగవతం నందు అంధాయ దాంధైర్ ఉపనీయమాన అనుచు ఒక ఉపమానము వసగబడినది. ఒక గుడ్డివాడు పలువురు గుడ్డివాళ్లకు తోవ చూపించినతో దాని ఫలితము
అందరూ కలిసి గోతిలో పడటమే నిజమునకు ప్రస్తుతం అదియే జరుగుచున్నది. మూఢజనులకు నడుపుటకు ఎందరో నాయకులు కలరు, కాని వారందరూ దేహాత్మ భావనలో మోహగ్రస్తులైన కారణమున మానవ సంగమున శాంతి సౌభాగ్యములు కొరవడినవి. పలు విధములగు దేహ కసరత్తులు చేసడి కుహన యోగులు సైతము అట్టి మూర్ఖజనుల కోవలోకే జమకట్టబడిరి. ఏలయన హఠయోగ విధానము ప్రత్యేకించి దేహాత్మ భావన యందు పూర్తిగా మునిగిన వారికే ఉద్దేశించబడినది. సారాంశమేమనగా దేహాత్మ భావన యందు నెలకొనినంత వరకు మనుజుడు జన్మ మృత్యువులను అనుభవించవలసియే వచ్చును. మనము మామూలుగా జీవుడే ఆ సరి అయిన జ్ఞానం లేకుండా కృష్ణ భగవానుడితోనే ఆయన సంబంధాన్ని మరిచిపోయి ఈ మొత్తము ఈ భౌతిక లోకంలో చిక్కుకొని ఉన్నారు. వాళ్లకు మార్గం చూపించే వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారన్నమాట. మార్గం ఎవరండి? మామూలుగా ఆ ప్రతి జీవికి మనం అందరం కలిసి ఒక నాయకుడిని అనేది ఎంచుకుంటున్నాం కదా. ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి, ఒక రాజు ఏ విధంగా ఉండాలి అంటే వాళ్ళందరికీ నా మార్గం చూపించే విధంగా ఉండాలి. అంటే ఆ నాయకుడికి మార్గం తెలిసి ఉండాలి. కానీ ఇప్పుడు పాలన అధికారులు ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళు గుడ్డివాళ్లే, వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు మనకు మార్గం చూపిస్తారనమాట. అంటే ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపించలేడు కదా. చూపిస్తే ఏమవుతుంది? ఇద్దరు కలిసి ఎక్కడో కింద పడిపోతారు. అదే జరుగుతుంది ఇప్పుడు ఈ లోకంలో. మార్గం చూపించే వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళ వెలక నడిచే వాళ్ళకి ఏమీ తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఆ విధంగా మొత్తము అంధకారంలోనే ఉండిపోయాం అన్నమాట అందరూ. ఆ విధంగా అన్ని అంధకారంలో ఉండి దేని విషయంలో సరైన అవగాహన లేకపోతే ఏమవుతుందండి, ఆ మానవ సంఘంలో శాంతి సౌఖ్యము అనేది ఉండదన్నమాట. ఆ మనుషులకి శాంతి అనేది ఉండదు. ఇప్పుడు మన పరిస్థితి అలాగనే ఉందన్నమాట. ఏ విషయంలోనూ ఎవరికి శాంతి అనేది లేదు. సుఖము ఉంది అని భ్రాంతి చెందుతున్నాం కానీ సుఖం కూడా లేదు. ఇంకా ఈ విధంగా ఎప్పుడూ కూడా భౌతిక దేహం యొక్క ఆలోచనలోనే ఉండి ఆ దేహం కోసమే ఆ యోగా చేస్తున్నాం అన్నమాట. ఆ యోగా వల్ల ఏం లాభం అంటే ఆ యోగా వల్ల బాడీ ఫిట్నెస్ వస్తుంది. బాడీ అది కూడా కరెక్ట్ గా చేస్తేనే వస్తుందండి. ఒక రోజు చేసి 4 రోజులు పడుకుంటే అప్పుడు కూడా ఏమి రాదు. ఖచ్చితంగా రోజు చేస్తే ఆ శరీరం మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగా. అది కూడా శరీరం మాత్రమే ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ఆరోగ్యంగా ఉండదు. ఓన్లీ యోగా చేస్తే మనసు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇంకా దానికి మళ్ళీ వేరే చెయ్యాలి. మనసు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుందో ఆటోమేటిక్ గా శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే మనసు ఆత్మ ఒక ఆరోగ్యం చూడట్లేదు. మనం చూడకుండా అసలు ఆ జ్ఞానం అనేదే లేదు. మనసుని ఎవరు పట్టించుకోవట్లేదు. కేవలం శరీరానికే ఫిట్నెస్ కోసం ప్రయత్నం చేసి జిమ్లకు వెళ్తున్నారు. ఆ విధంగా జిమ్కి వెళ్ళి నువ్వు బాడీ ఫిట్నెస్ ఎంత తెచ్చుకున్నా మనసు ప్రశాంతంగా లేకపోతే నీ బాడీ సిక్కుగానే ఉంటుంది. అప్పుడు నువ్వు జిమ్కి వెళ్ళినా ఏం లాభం లేదు. మనసు ప్రశాంతంగా ఉండాలి, అది ఫిట్ గా ఉండాలి. మనసు ఫిట్ గా ఉండాలి అంటే ఏం చేయాలి? చాలా మంది ఏం చేస్తున్నారంటే కేవలం శరీర భావనలోనే ఉండి హఠయోగాన్ని అవలంబిస్తున్నారన్నమాట. హఠయోగాన్ని అవలంబించి ఆ భగవద్ధామానికి చేరే దారి అదే, భగవంతుణ్ణి చేరుకునే మార్గం అదే, అదే మన అంతిమ లక్ష్యమని మూర్ఖమైన భావనలో ఉన్నారు హఠయోగులు. ఇప్పుడు చాలా మంది ఈ హఠయోగాన్ని అవలంబించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఆ మనం చెప్పలేము ఇప్పుడు పేరు, కానీ వాళ్ళు హఠయోగమే ఆ ముఖ్యమైనది అని చాలా ప్రచారం చేస్తున్నారన్నమాట. హఠయోగం చాలా మంచిదని, అది భగవంతుడి దగ్గరికి వెళ్ళే దారి అని వాళ్ళు భావిస్తున్నారు. కానీ హఠయోగం కేవలము ఆ మాన అది శారీరక కసరత్తే తప్ప దానివల్ల ఏ ఉపయోగం లేదని మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఖచ్చితంగా చెప్తున్నారండి. ఆ విధంగా ఇలాంటివన్నీ అవలంబించే వాళ్ళు జన్మ మృత్యువులని అనుభవించవలసియే వచ్చిన జన్మ మృత్యువుల్లోంచి వాళ్ళకి బయటపడే అవకాశమే లేదన్నమాట. 32వ శ్లోకం అండి. శిష్ణోధర కృతోద్యమైః
అస్థితో రమతే జంతుస్తా అస్థితో రమతే జంతుస్తా తమో విశతి పూర్వవత్ తమో విశతి పూర్వవత్ కనుక జీవుడు ఉదర ఉపస్థేంద్రియ భోగరతులైన కాముకులచే ప్రభావితుడై తిరిగి అధర్మ మార్గమును పట్టినచో మరలో పూర్వము వలనే నరకమును బడును. ఆ విధంగా పుట్టిన జీవుడు ఉదరము ఉపస్థేంద్రియములు అంటే ఆ పొట్ట యొక్క సుఖము, అంటే పొట్ట యొక్క సుఖం అంటే మంచి మంచి ఆ టేస్టీ ఫుడ్ ఆహార పదార్థాలు తినాలి అని, అవి కూడా రజోగుణమైనవి తమో గుణమైన సత్వగుణ ఆహారం తీసుకోవాలనే శ్రద్ధ కానీ ప్రసాదం స్వీకరించాలనే జ్ఞానం కానీ లేదు జీవుడికి. అందుకని ఏదో ఒకటి పొట్ట సంతోషం కోసం ఏదో ఒకటి తీసుకోవడము, ఇంకొకటి ఇంద్రియ భోగాలు, ఇంద్రియాలని సంతృప్తి పరచాలి అని అదే భోగంతోని ఆలోచనతోని అలాంటి వాళ్లే ఎక్కువగా ఉన్నారు ఈ లోకంలో. అందుకని అలాంటి వాళ్లతోనే ఆయన సాంగత్యం చేయడం వలన ఆ ఈ మళ్ళీ ఇవే అవలంబిస్తాడు. ఇవే అవలంబించినప్పుడు ఆ భౌతిక ఇంద్రియాల సుఖం కోసం మళ్ళీ వాటి వెంటనే పడితే మళ్ళీ అలాంటి వాళ్ళ సాంగత్యంలో ఉండడం వల్ల మళ్ళీ నరకమే వస్తుంది. ఆ నరకము తప్ప వేరే మార్గం లేదనమాట వాళ్ళకి. బద్ధజీవుడు అందతామిశ్రమము మరియు తామిశ్రమ అనేది నరకములందు త్రోయబడి అతట యాతనలను అనుభవించిన పిదుప నారకీయమగు శునక సూకర దేహములను పొందునని ఇదివరకే వివరించబడినది. అటువంటి పలు జన్మలు గడిచిన ప్రతిభ అతడు తిరిగి మానవ జన్మను పొందును. మానవుడు ఏ విధంగా జన్మించుననడి విషయము కూడా కపిల భగవానుని వివరించను. తల్లి గర్భమున వృద్ధి నొంది అతట పెక్కు క్లేశములను అనుభవించి అతడు బయటకు వచ్చును. ఇన్ని కష్టములను అనుభవించి మానవ జన్మను పొందిన ప్రతిభ అతడు కాముకులు తిండిబోతులు అయిన వారి సాంగత్యమున విలువైన కాలమును వృధాపరిచినతో తిరిగి పతనము చెంది అందతామిశ్రమం తామిశ్రమం అనే నరకములందు పడిపోవును. ఇప్పుడు మనము ఈ విధంగా నరకానికి వెళ్ళిన ఎవరైనా జీవి ఏం చేస్తాడండి, అందతామిశ్రమము తామిశ్రమం అనే నరకాలని చూసి ఇక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా మానవ దేహం రాదంట, మళ్ళీ శునక సూకర దేహాలు. మనకు తెలుసు కానీ శునకము సూకరము, ఆ రెండు దేహాలలో ఏదో ఒకటి అలాంటి దేహాలని పొంది కొన్ని జన్మల పిదపనే మళ్ళీ మానవ జన్మ వచ్చేది. వెంటనే మానవ జన్మ కూడా రావట్లేదు. అంత కష్టపడి మానవ జన్మ తీసుకున్న తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ ఆ తిండిపోతులు కాముకులు ఆ విధంగా ఆ బో ఎక్కువగా ఈ రెండింటి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ సాంగత్యంలోనే పోయి ఉంటాడు. ఆ సాంగత్యంలోనే ఉండి ఎప్పుడు ఇంకా అదే ఆలోచనలోనే ఉంటారన్నమాట. అప్పుడు మళ్ళీ ఈ నరకంలోకి పోవాల్సి ఉంటుంది. సాధారణంగా జనులు నాలుకను సంతృప్తి పరుచుకొనుట మైదిన సుఖమును అనుభవించుటతోనే ముడిపడి ఉందరు. అది భౌతికమయ జీవనము. జీవుని ఆధ్యాత్మిక ఉనికి గూర్చి గాని ఆధ్యాత్మిక పురోగతి గూర్చి గాని పట్టించుకొనక తిని త్రాగి తందనలాడుటయే భౌతిక జీవనం గాని భావము. లౌకికులు ఉదర ఉపస్థేంద్రియముతోనే ముడిపడి ఉందరు. కనుక ఆధ్యాత్మికత ఎందు పురోగమింపగోరువాడు అట్టి వారి సాంగత్య విషయమున జాగరూకుడై ఉండవలెను. అట్టి లౌకికులతో సాంగత్యం అనగా మానవ జన్మయందు కోరి ఆత్మహత్య చేసుకొనుట అనియే భావం. దితీష్ బయటికి అట్టి లౌకికులతో సాంగత్యం అనగా మానవ జన్మయందు కోరి ఆత్మహత్య చేసుకొనుట అనియే భావులు. కనుకనే బుద్ధిమంతుడైన వాడు అటువంటి అవాంఛిత సాంగత్యమును త్యజించి సాధు పురుషులతో సదా సాంగత్యము చేయవలనని తెలుపబడినది. సాధు సాంగత్యమునందు ఆధ్యాత్మిక జీవనమును కూర్చిన సందేహములన్నీ తొలగిపోయి ఆధ్యాత్మిక అవగాహన పదమున అతడు
పురోగమించగలడు. జనులు సాధారణంగా ఏది ఒక మతమునకు అంటి పెట్టుకుని నిన్నుటయు గోచరించుచుండును. జనులు ఆయా మతములందు విశ్వాసము కలవారే సత్సంబద్ధ ప్రార్థనా ఆలయములకు చనుచున్నను. ఉదర ఉపస్థేంద్రియ ప్రీతికి అలవాటు పడిన లౌకికుల సాంగత్యము మాత్రము వీడజాలకున్నాడు. గొప్ప ధార్మికుడని పేరు పొందిన మనుజుడు లౌకికులతో సాంగత్యం చేసినచో నరకమునకు తప్పక పతనము చెందియే తీరునని ఇచట స్పష్టముగా తెలుపబడినది. ఈ విధంగా ఉదరము ఉపస్థేంద్రియములు ఇంద్రియముల యొక్క ఆ భోగరతులయ్యి ఇంద్రియ సుఖమే వాళ్ళు అనుకునే స్థితిలోకి వెళ్ళారనమాట మనుషులు. ఆ విధంగా ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక మతానికి చెంది ఉంటారు. వాళ్ళు కూడా ఆ మతాల్ని ఫాలో అవుతూ ఉంటారనమాట. ఆ మతంలో వాళ్ళకి ఎన్నో రకాల నమ్మకాలు ఉంటాయి. మా మతం గొప్పది, అల్లో చెప్పినది అని. అయితే ఏదో ఒక మతాన్ని కూడా వాళ్ళు చెప్పిన విధంగా పాటించినా గానీ అది కూడా మంచిగానే ఉంటుంది. కానీ ఆ విధంగా పాటించడానికి కూడా ఇప్పుడు ఆ జనులు రెడీగా లేరనమాట. ఏ విధంగా ఉంటున్నారంటే వాళ్ళు ఏదో ఒక మతాన్ని అంటికి పెట్టుకొని ఉండి పోని వాళ్ళు చెప్పిందైనా శ్రద్ధగా ఫాలో అవుతారా అంటే ఫాలో అవ్వరు. ఫాలో అవ్వకుండా అటు వెళ్తారు, మళ్ళీ ఇటు లౌకికుల సాంగత్యం కూడా చేస్తారనమాట. రెండు పడవల మీద కాలేస్తారు. ఆ విధంగా ఈ భౌతికమైన భౌతికంగా ఉన్న ఏదైనా చెడు అలవాటు ఎక్కువగా డామినేట్ చేస్తుంది మన ఆధ్యాత్మిక ప్రగతిని కానీ, ఆధ్యాత్మిక మన గుణాలని కానీ, లేకపోతే ఏదైనా ఉన్నతమైన వాటిని డామినేట్ చేస్తుంది ఈ చెడు లక్షణాలు. ఆటోమేటిక్ గా నువ్వు ఏదో ఒక మతాన్ని అంటిపెట్టుకొని వాళ్ళు చెప్పేవి విందామన్నా కానీ ఈ లౌకికుల సాంగత్యం వల్ల మళ్ళీ పతనం అయిపోతారనమాట. అందుకని అలాంటి లౌకికుల సాంగత్యము ఖచ్చితంగా విడిచిపెట్టాలి. ఎప్పుడైతే నువ్వు లౌకికుల సాంగత్యాన్ని విడిచిపెడతావో అప్పుడే విడిచిపెట్టకపోతే గనక నువ్వు పతనం చెంది ఖచ్చితంగా నరకానికి పోవాల్సింది. ఎప్పుడు వాళ్ళ సాంగత్యాన్ని విడిచిపెడతావో అప్పుడే నువ్వు ఎలాంటివి, నేను రోజు క్లాసులు వింటానండి, భగవద్గీత భాగవత పారాయణ చేస్తాను, చాంటింగ్ చేస్తాను అంటే చెయ్యండి. కానీ అభక్తుల సాంగత్యాన్ని వదిలిపెట్టాలన్నమాట. అభక్తుల సాంగత్యం అనేది ఎంత డేంజర్ అంటే మనం ఏ సమయంలో అయినా కానీ దిగజారిపోయే అవకాశం ఉందన్నమాట. 33వ శ్లోకం అండి. సత్యం శౌచం దయా మౌనం బుద్ధిః శ్రీర్ హి యశః క్షమా శమో దమో భగవశ్చేతి యస్ సాంగాత్యాది సంక్షయం. అతను సత్యమును, శుచిత్వమును, దయను, మౌనమును, బుద్ధిని, సౌభాగ్యమును, విడియమును, యశస్సును, క్షమాగుణమును, మనోనిగ్రహమును, ఇంద్రియ నిగ్రహమును, భాగ్యమును కోల్పోవును. ఈ విధంగా లౌకిక సాంగత్యంలో ఉన్న వాళ్ళు ఏమేం కోల్పోతున్నారో చెప్తున్నారండి. హరే కృష్ణమాతాజీ, భౌతిక సాంగత్యంలో ఉన్న వాళ్ళు ఏమేం కోల్పోతారు? హరే కృష్ణ. సత్యాన్ని ఒక్కటి చెప్పండి మాతాజీ, పర్వాలేదు. సత్యము ఐశ్వర్యాన్ని కోల్పోతారని. ఓకే మాతాజీ. ఏంటివండి? సత్యము, శుచిత్వము, దయ, మౌనము, బుద్ధి, సౌభాగ్యము, బిడియము. చూడండి, బిడియం అంట సిగ్గు అంటే ఏదైనా పని చేసే ముందు మనం ఆలోచిస్తాం కదా, ఈ లౌకికుల సాంగత్యం చేస్తే అది కూడా కోల్పోతాం అనమాట. ఇప్పుడు లోకంలో అదే జరుగుతుంది. ఆడవాళ్ళకి ఎప్పుడు ఈ బిడియాన్ని కోల్పోతారో అప్పుడే ఈ సంఘము దిగజారడానికి రెడీగా ఉందని అర్థం అనమాట. బిడియాన్ని, సిగ్గుని ఖచ్చితంగా కోల్పోకూడదు. క్షమాగుణము, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, ఎవరినైనా క్షమించాలి అనే ఆలోచన మనకి ఎక్కువగా చెప్పడం చాలా సులభం అండి. ఎవరైనా మనని బాధ పెడితే వాళ్ళని క్షమించడము ఎప్పటికీ అనేది చాలా కష్టమైన విషయం.
అది ఆ క్షమాగుణం కోల్పోవడం వలనే ఇప్పుడు మనం ఎదుర్కొనే సమస్యలన్నీ. ఆ క్షమాగుణాన్ని కనుక మనుషులు అలవర్చుకుంటే అసలు లోకంలో చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అన్నమాట. అయితే ఇక్కడ చెప్తున్నారు, ఈ విధంగా నువ్వు లౌకికుల సాంగత్యం చేస్తే క్షమాగుణం అనేది మర్చిపోతావు. మనోనిగ్రహము ఇంద్రియ నిగ్రహము. మనోనిగ్రహం అంటే మనసును నిగ్రహించడం. అక్కడేదో ఆ మూవీ ఉంది, పోవాలి పోవాలి అనేది చూసినాం అనుకోండి, ఆ మూవీ ఉంది పోవాలి అనేది మనసు చెప్తుంది, సినిమా ఉంది చూద్దాము అని. ఇంద్రియ నిగ్రహము, ఆ మనోనిగ్రహం లేకుండా చేసింది ఏంటండి మనకి ఇంద్రియ నిగ్రహం. ఏంటంటే మన ఇంద్రియం, మన కళ్ళు అవి చూపిస్తున్నాయి, బయట పోస్టర్స్ అవి చూపిస్తున్నాయి, చూపించి ఆ మనకి మనోనిగ్రహము ఇంద్రియ నిగ్రహము రెండు కోల్పోతారంట. మనం చెప్పినట్టుగా, మన బుద్ధి చెప్పినట్టుగా మన మనసు వినదు, ఇంద్రియాలు కూడా వినవు. మైథున సుఖమునకు అతిగా అలవాటు పడిన వారు పరతత్వమును ఎరుగజాలరు. ఇతరులపై కరుణ చూపెడి విషయం అటుంచి శుచి అయిన అలవాట్లనైనను వారు కలిగి ఉండరు. వారు మౌనంగా ఉండజాలరు. జీవితపు చరమ లక్ష్యము విషయమున వారికి ఏమాత్రము అభిరుచి ఉండదు. నిజమునకు మానవ జీవితపు చరమ లక్ష్యము శ్రీకృష్ణుడే, కానీ మైథున భోగరథుడు తన నిజ లాభము కృష్ణ భగవానుడి ఏ అని ఎరుగజాలడు. అట్టి వాడు మర్యాద లక్షణమును ఏమాత్రము కలిగి ఉండక వీధుల యందును పార్కుల యందును ప్రేమ కలాపముల పేరిట కుక్కలు పిల్లుల వరే కౌగిలించుకొనిచుందురు. అట్టి దౌర్భాగ్య జీవులు ఎన్నడునో పురోగతి బడయజాలరు. ఆ శునక మార్జాలముల స్వభావం వారిని శునక మార్జాలముల స్థితి ఎందే సదా నిలిపియుంచును. యశస్సును బడయునుట మాట అటుంచి వారు భౌతిక స్థితిని కూడా మెరుగుపరుచుకొనజాలరు. అట్టి వారు నామామాత్రపు యోగాభ్యాసమును ప్రదర్శించినను ఇంద్రియములను మనస్సును మాత్రము నిగ్రహింపజాలరు. కానీ యోగాభ్యాసపు నిజ ప్రయోజనము ఇంద్రియ నిగ్రహమే కదా. వారు తమ జీవితములందు ఎట్టి ఐశ్వర్యమును కలిగి ఉండజాలరు. ఒక్క మాటలో చెప్పవలనచో వారు అత్యంత దౌర్భాగ్యులు. ఐశ్వర్యం అంటే ఇక్కడ డబ్బుండదా అండి అని అనుకోకూడదు. ఇలాంటివన్నీ కోల్పోతారన్నమాట. మన మనసుని ఇంద్రియాలను నిగ్రహించుకుంటే మనకి ఎన్నో గొప్ప లక్షణాలు వస్తాయి. అవేంటివి? సత్యము, శుచిత్వము, దయ, మౌనము, బుద్ధి, సౌభాగ్యము, ఇవన్నీ కూడా వస్తాయి. యశస్సు, క్షమాగుణము, ఇవన్నీ కూడా కోల్పోయినప్పుడు నువ్వు నీకు ఎంత డబ్బున్నా వేస్ట్ అనమాట. ఆ డబ్బు ఉన్నా కానీ ఎన్ని రోజులు ఉంటుంది? ఈ జన్మ వరకు ఉంటుంది. అది కూడా ఈ జన్మ అని చెప్పడానికి లేదు, కొంతకాలం ఉన్న తర్వాత ఆ డబ్బు కూడా నీ దగ్గర నుంచి, లక్ష్మి కూడా దూరం అవుతుంది. నీ యొక్క ప్రవర్తన, నువ్వు చేసే విధానాలు కరెక్ట్ గా లేకపోతే అన్ని మనకి దూరం అయిపోతాయి అన్నమాట. ఆ లౌకికుల యొక్క సాంగత్యంలో ఉండి మనము ఎన్ని విధాలుగా దిగజారిపోతామంటే మనని చూసి మనమే జాలి పడే స్థితికి వెళ్తాం అన్నమాట చివరికి. ఆ కృష్ణుణ్ణి, కృష్ణ భగవానుడే చరమ గమ్యము అని తెలుసుకోకుండా ఏ జీవి అయితే ప్రవర్తించి లౌకికుల యొక్క సాంగత్యంలో ఉంటాడో ఆయన జీవితంలో ఉన్న అన్ని రకాల భగవంతుడి ఇచ్చిన మనకిచ్చిన అన్ని గుణాలని కోల్పోతాడనమాట. కోల్పోయి వాళ్ళకి ఇంకా ఐశ్వర్యం కూడా ఉండదు. వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు చాలా దౌర్భాగ్యవంతులు అని చెప్తున్నారండి. ఇంకా ఈ విధంగా అన్నిటిని వదిలేయడం వల్ల వాళ్ళు బిడియాన్ని కూడా వదిలేసి ఆ ఇప్పుడు లోకం ఇలాంటి స్థితిలో ఉందన్నమాట. ఏదో ఒక డే అని చెప్పి ఎక్కువగా పార్కులు అని చెప్తున్నారు ఇక్కడ. పాపం ప్రభుపాదుల వారికి పార్కులు ఒకటి తెలుసు ఆ సమయంలో. ఇప్పుడు ఇంకా పార్క్ కాదండి, ఎక్కడ పడితే అక్కడే. నెక్స్ట్ శ్లోకం చూద్దామండి. తేష్వ శాంతేషు మూఢేషు, తేష్వ శాంతేషు మూఢేషు, ఖండితాత్మా స్వసాధుషు, ఖండితాత్మ స్వసాధుషు, సంగం న కురియాచోచేషు, సంగం న కురియాచోచేషు, యోషిత్ క్రీడా మృగేషు చ, యోషిత్ క్రీడా మృగేషు చ, ఆత్మానుభవ జ్ఞానము లోపించిన వాడును
స్త్రీ చేతిలో క్రీడాముగమైన వాడును అగు పరమ మూడినితో ఎవ్వరును సాంగత్యము చేయరాదు. ఇది కొత్త విషయం చెప్తున్నారండి, మనకి ఇంతవరకు తెలియదు. ఆత్మానుభవం లోపించిన వాడు, ఇది మనమైతే చాలా సార్లు విన్నాం, ఆత్మానుభవం లేని వాళ్ళు అంటే అభక్తులు లౌకికుల సాంగత్యంలో ఉండకూడదు. ఇంకొకటి ఏంటంటే స్త్రీ చేతిలో ఆ క్రీడా మృగమైన వాళ్ళు, అంటే స్త్రీ ఎట్లా చెప్తే అట్లా ఆడే వాళ్ళలో ఆకు పరమ మూడింతో ఎవరు సాంగత్యం చేయరాదంట. మరి అయితే ఇప్పుడు మన 90% మనకు అలానే కనిపిస్తారనమాట, ఎవరు అలాంటి వాళ్ళతో సాంగత్యం చేయరాదు, అంటే అసలు ఫ్రెండ్షిప్ే చేయకూడదు అని చెప్తున్నారు. కృష్ణ భక్తి భావనా పదమున పురోగమించు వారులకు అట్టి మూర్ఖులతో సాంగత్యము ప్రత్యేకించి నిషేధించబడినది. కృష్ణ భక్తి భావన యందు పురోగమును సత్యము శౌచము దయ మౌనము ఆధ్యాత్మిక జ్ఞానమున బుద్ధి సరళత్వము సంపద యశస్సు క్షమాగుణము మనో ఇంద్రియ నిగ్రహము అని వారిని వృత్తిపరుచుకొనుటకు కూడా కూడియుండును. అనగా భక్తి యోగపు పురోగమనమునుతో పాటు ఈ లక్షణములన్నీ వ్యక్తము కావలెను. అనగా శూద్రునితో స్త్రీ చేతిలో గెంతులాడు కుక్క వంటి మూర్ఖుడు. వాళ్ళు శూద్రులంట మాతాజీ. స్త్రీ చేతి అంటే స్త్రీ ఏ విధంగా చెప్తే ఆ విధంగా వినేవాళ్ళు. సాంగత్యము నేర్పినచో మనుజుడు ఎట్టి పురోగతిను సాధింపలేడు. అవిద్యను దాటగోరి కృష్ణ భక్తి భావన యందు నెలకొనిన వాడు స్త్రీ సాంగత్యము నుండి లేదా కాముకులైన వారి సాంగత్యముల నుండి దూరము కావలనని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించి, ఎవరైతే కృష్ణ భక్తి రసభావనలో ముందుకు వెళ్ళాలనుకున్నారో వాళ్ళు స్త్రీ సాంగత్యాన్ని కాముకులైన వారి సాంగత్యాన్ని ఎక్కువ కోరికలు ఉన్నవాళ్ళు మళ్ళీ స్త్రీ సాంగత్యం. స్త్రీ సాంగత్యం అంటే ఇక్కడ గృహస్థుల గురించి చెప్పట్లేదండి. ఆ గృహస్థులు కూడా ఇద్దరు భక్తులై ఉంటే వాళ్ళ సాంగత్యం చేయొచ్చు. ఇక్కడ అభక్తులైన స్త్రీల యొక్క చేతిలో కీలు బొమ్మ అయిన మగవాళ్ళ గురించి చెప్తున్నారన్నమాట. ఇంకొకటి బయట ఇంకా ఎవరైనా మనము కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళాలంటే వేరే స్త్రీలతోని సాంగత్యం అనేది ఖచ్చితంగా పక్కకు పెట్టాలి. అట్లా కృష్ణ భక్తి రసభావనలో ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి వీళ్లతోని సాంగత్యము అనేది ఆత్మహత్య కన్ననూ ప్రమాదకరమైందట. ఎంత గొప్ప మాట వాడారో చూడండి చైతన్య మహాప్రభు. ఎవరైతే కృష్ణ భక్తి రసభావనలో ఉండాలి అనుకునే వాళ్ళు అనవసరంగా స్త్రీల యొక్క పురుషుల యొక్క సాంగత్యము ఎక్కువగా భౌతికమైన కోరికలు ఎక్కువగా ఉన్న వాళ్ళ సాంగత్యాన్ని వదిలిపెట్టాలి. ఎప్పుడైతే నువ్వు అలాంటి వాళ్ళతో సాంగత్యం చేశావో అప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకున్న దానికంటే ఎక్కువే అని చెప్తున్నారు. అంటే ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుందండి, ఈ జన్మ ముగుస్తుంది అంతే. ఒక లేకపోతే ఆత్మహత్య చేసుకోవడం వల్ల కొంచెం పాపం అనేది మనకు వస్తుంది. అదే నువ్వు అలాంటి వాళ్ళ సాంగత్యం చేస్తే మనము ఎంత కర్మని ఎంత కర్మ బంధాలలో చిక్కుకొని ఈ జన్మకే కాదు ఎన్ని జన్మాల వరకు మనం దిగజారిపోతామో తెలియదు అనమాట. అందుకని మరణం కంటే కూడా ప్రమాదమైంది. మరణం కంటే ప్రమాదం అంటే అసలు ఎవరికి తెలియదు. మరణమే హైయెస్ట్ కదా, ఇంకా మరణం కంటే ప్రమాదం ఏముంటుంది అంటే ఈ జన్మకు కాదు ఇంకా ఎన్ని జన్మలు మనం అనుభవించాల్సి ఉంటుందో. అందుకని మరణం కంటే ప్రమాదం అని చెప్తున్నారండి ఇక్కడ 35వ శ్లోకము. నా తదాస్య భవేన్మోహో నా తథాస్య భవేన్మోహో బంధశ్చాన్యా ప్రసంగతః బంధశ్చాన్య ప్రసంగతః యోషి సంగాధ్యదా పుంసో యోచి సంగాధ్యథా పుంసో యతా సంసంగి సంగతః యథా తత్సంగి సంగతః. స్త్రీ సాంగత్యం వలన లేదా స్త్రీ సంగుల వలన మనుజకు ఎంతగా మోహము బంధము కలుగునో అంతగా మరి ఏ ఇతర ఆసక్తి చేతను కలుగబోదును. స్త్రీ సాంగత్యం ఎంతటి కలుషితమైనదనగా కేవలం స్త్రీ సాంగత్యం వలననే కాక స్త్రీ సంగులైన వారి సాంగత్యం చేతను మనుజుడు భౌతిక జీవన స్థితి యందు ఆసక్తుడగును.
భౌతిక జగమున మన బద్ధ జీవనమునకు పలు కారణములు ఉన్నను వాటిలో మిగుల ప్రధానమైనది స్త్రీ సాంగత్యము. ఈ విషయం రాబో శ్లోకములందు ధృవపరచబడినది. కలియుగమునందు స్త్రీ సాంగత్యం అతి ప్రబలముగా ఉండును. అడుగడుగున అదియే దర్శనమిచ్చుచుండును. సామాను కొనుటకు బజారుకి ఎగినచో కనిపించినవి స్త్రీల బొమ్మలతో నిండిన వ్యాపార ప్రకటనలే. స్త్రీ రూపమునెడ అత్యాకర్షణము కలిగినందుననే జనులు ఆధ్యాత్మిక అవగాహన యందు నీరసించుచున్నారు. ఆధ్యాత్మిక అవగాహనపై ఆధారపడి ఉన్నందున వైదిక నాగరికత స్త్రీ సాంగత్యమును అతి సావధానముగా అనుమతించును. నాలుగు ఆశ్రముల యందలి మొదటి ఆశ్రమం వారికి బ్రహ్మచారులకు, మూడవ ఆశ్రమం వారైన వానప్రస్థులకు, నాలుగవ ఆశ్రమము వారైన సన్యాసులకు స్త్రీ సాంగత్యము ఖచ్చితంగా నిషేధింపబడినది. కేవలం గృహస్థాశ్రమమునందే పరిమితంగా స్త్రీలతో సాంగత్యము అనుమతించబడినది. అనగా స్త్రీల యెడ ఆకర్షణయే భౌతిక జీవనమునకు కారణమైనది. భౌతిక జీవనం నుండి బయటపడ కోరువాడు ఎవడైనను స్త్రీ సాంగత్యము నుండి విడుదలను పొందవలెను. అందుకనే ఏం చెప్తారండి, గృహస్థాశ్రమం అయిన తర్వాత ఒక కొంతవరకు మన జీవితాన్ని నాలుగు భాగాలుగా వివరించారు. మనకు 100 సంవత్సరాలు అనుకుంటే, లేకపోతే 80 సంవత్సరాలు అనుకుంటే, ఆడ ముందు మన 100 సంవత్సరాల లెక్క ప్రకారం అయితే 25 సంవత్సరాలు బ్రహ్మచారి, ఒక 25 సంవత్సరాలు గృహస్థ, తర్వాత ఇంకొక 25 సంవత్సరాలు వానప్రస్థుడు, తర్వాత ఇంకో 25 సన్యాసి అన్నమాట. ఈ విధంగా మన మనిషి యొక్క గృహస్థ అది ఆశ్రమ ధర్మాలు నిర్ణయించబడినాయి. అందులో 25 సంవత్సరాలు, కేవలం 25 సంవత్సరాలే స్త్రీలతో సాంగత్యం అంటే వాళ్ళు కూడా కేవలం ధర్మపత్ని అయితేనే, లేకపోతే ఇంకా వాళ్లతో కూడా సాంగత్యం చేయకూడదు అనమాట. కానీ ఇప్పుడు అసలు పుట్టిన దగ్గర నుంచి ఊహ తెలిసి కొంచెం పెద్దయినప్పటి నుంచి స్త్రీ పురుషుల సాంగత్యం అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. స్త్రీ పురుషులకు అసలు భేదం అనేది లేకుండా పోయింది. ఆ విధంగా ఉండడం వలన స్కూల్ నుంచి కాలేజీ నుంచి అన్ని ప్రదేశాలలో సాంగత్యం ఎక్కువ అయిపోయింది అనమాట. అంటే రోజు చూడడం, మాట్లాడడం, అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు రావడం ఎక్కువ అయిపోయింది. అందుకని బ్రహ్మచారులకి కఠినంగా వాళ్ళని ఇంటికి దూరంగా, బ్రహ్మచారులకు వేరేగా ఆశ్రమాలు ఉండేవి అనమాట ఇంతకుముందు. వాళ్ళకి ఎవరితోనూ అనవసరంగా గృహస్థులతోని సాంగత్యం ఉండేది కాదు బ్రహ్మచారులకి. కానీ ఇప్పుడు పరిస్థితి ఆ విధంగా లేదనమాట. ఇప్పుడు పరిస్థితి మొత్తం తారుమారైపోయింది. ఆ విధంగా అతి ఆకర్షణ, స్త్రీ యొక్క అతి ఆకర్షణనే మనుషుణ్ణి పతనం చేస్తుంది. స్త్రీను యొక్క అతి ఆకర్షణ పొందే జనుల పట్ల కూడా మనము వాళ్లతో కూడా సాంగత్యాన్ని చెయ్యకూడదు అనమాట. అందుకని ఎవరితోని ఫ్రెండ్షిప్ చేస్తున్నాము, ఎవరితో ఉంటున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్క నిమిషం మాతాజీ. నెక్స్ట్ శ్లోకం మాతాజీ, 36వ శ్లోకం. ప్రజాపతిహి స్వాం దుహితరం. ప్రజాపతిహి స్వాం దుహితరం. దృష్ట్వా తద్రూపదర్శితః. దృష్ట్వా తద్రూపదర్శితః. రోహిద్భూతాం సో అన్వద. రోహిద్భూతాం సో అన్వద. రుక్షరూపీ హతత్రపః. రుక్షరూపీ హతత్రపః. తన కుమార్తె సౌందర్యమును గాంచి మోహపరవశుడైన బ్రహ్మదేవుడు ఆమె ఆడు జింక రూపమును ధరించగా తాను జింక రూపమును దాల్చి సిగ్గున మాలిన వాడే ఆమె వెంటపడెను. బ్రహ్మదేవుడు తన కుమార్తె సౌందర్యముచే ముగ్ధుడగుట, శివుడు మోహిని రూపముచే సమ్మోహితుడగుట అనేటి సంఘటనలు బ్రహ్మరుద్రాదుల వంటి గొప్ప దేవతలు కూడా స్త్రీ సౌందర్యముచే
ఆకర్షితులవుదునని మనకు బోధించుచున్నది. కనుకనే స్వంత కూతురినైనను లేదా తల్లితో అయినను సోదరితో అయినను పురుషుడు విచ్చలవిడిగా కలిసిమెలిసి ఉండరాదని ఉపదేశించబడినది. ఏలయనా ఇంద్రియములు ఎంతటి బలవత్తరములగా అనగా మనుజుడు మోహగ్రస్తుడు అయినప్పుడు ఇంద్రియములు కూతురు తల్లి లేదా సోదరి సంబంధమును పట్టించుకోబోవు. కనుక మదన మోహనుని సేవయందు నియుక్తుడై భక్తి యోగమును నిర్వహించుచు ఇంద్రియములను నిగ్రహించుట ఉత్తమోత్తమ విధానము. శ్రీకృష్ణుని ఒకనొక నామము మదనమోహనుడు, కామదేవుని లేదా కామమును అణిచివేయువాడు. కనుకనే అతనికి ఆ నామము కలిగెను. కేవలం మదనమోహన్ని సేవ ద్వారానే మనుజుని మదనుని కార్యములను అనచగలడు. లేని ఎరడ ఇంద్రియ నిగ్రహ కార్యములు విఫలం కాగలవు. ఇక్కడ ఎంత మంచిగా చెప్తున్నారు చూడండి. మదనమోహన్ని సేవించడం ద్వారా మన ఇంద్రియాలకు ఉన్న మదాన్ని తొలగించుకోవచ్చు అన్నమాట. అంటే అది ఏ విధంగా అండి, అసలు లోకంలో ఎంత ఇక్కడికి రివర్స్ గా ఆలోచిస్తారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు, కపిల భగవానుడు ఏం చెప్తున్నారు, దానికి రివర్స్ గా ఆలోచిస్తారు. లోకంలో వాళ్ళు చేసేది అంతా కరెక్టు, కృష్ణ భగవానుడు చేసింది తప్పు కాబట్టి అసలు కృష్ణుడినే పూజించొద్దనేవాడు, కృష్ణుడు చేసింది తప్పు, ఆయనే దేవుడయ్యి ఆయన ఎందుకు ఇలా చేశాడు, ఆయనకెందుకు అంతమంది గోపికలు ఉన్నారు, మళ్ళీ కృష్ణుడు చెప్పిన గీత లో కూడా తప్పులు వెతికే వాళ్ళంత మూర్ఖులు ఉన్నారన్నమాట. నువ్వు కృష్ణ భగవానుడు అంతమంది స్త్రీలతోని కలిసి ఉన్నా కానీ ఒకసారి మన్మధుడు గోపికలతో కలిసి కృష్ణ భగవానుడు రాసలీల చేస్తుంటే మన్మధుడు అనుకున్నాడంట, ఏమనుకున్నాడంటే ఇక్కడ మంది ఇంతమంది స్త్రీలు ఉన్నారు, కృష్ణ భగవానుడు ఉన్నాడు, ఆయన పైన నా అస్త్రాన్ని నేను ప్రయోగిస్తాను, ఆ స్త్రీల పైన కూడా ప్రయోగిస్తాను, అప్పుడు నా పని ఇక్కడ ఈజీగా అవుతుంది అనుకున్నాడు అనమాట. ఎందుకంటే ఒకసారి శివుడి మీద మన్మధుడు అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఏం చేశాడండి, శివుడు ఏం చెలించలేదు కానీ ఆయనకి కోపం వచ్చి మన్మధుడి మీద మన్మధుడిని భస్మం చేశాడు అనమాట. అదే కృష్ణ భగవానుడు రాసలీల చేస్తుంటే మన్మధుడు వచ్చి మన్మధ బాణాలు వేస్తే ఏం జరిగిందండి, అసలు ఎవరి మీద కూడా దాని యొక్క ఫలితమే కనిపించలేదు, కృష్ణుని మీద కానీ అక్కడ ఉన్న గోపికల మీద కానీ. ఆయన ఆశ్చర్యపోతాడనమాట మన్మధుడు, ఇది ఎలా సాధ్యమైంది, ఇంతమంది గోపికలు ఉన్నాయి రాత్రిపూట నృత్యం చేస్తున్నారు, అది కృష్ణ భగవానుడితో కలిసి, ఎవరి మీద ఎందుకు పని చేయలేదు అని ఆలోచిస్తున్నాడనమాట. అప్పుడు అర్థం చేసుకోవాలని, కృష్ణ భగవానుడితోని ప్రేమ బంధం అనేది ఈ లౌకికమైన అన్ని వ్యామోహాలకి బంధాలకి పరంగా ఉంటుంది, అది ఆధ్యాత్మికమైన ప్రేమ. భౌతికమైన బంధాలతోని ఆ ప్రేమతోని అసలు కొలవడానికే లేదన్నమాట. ఆ విధమైన బంధము కృష్ణ భగవానుడితోని ప్రతి భక్తుడికి, అంతేకాని అది వాళ్ళది భౌతికమైన బంధంగా చూడదన్నమాట. కృష్ణ తత్వాన్ని ఎంత తప్పుగా అర్థం చేసుకుంటారంటే ఈ లోకంలో ఉన్న జనులు ఆ కృష్ణుడు చేసిన పనులనే తప్పు పడతారు. అసలు వాళ్ళు మినిమము కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఆయన భగవంతుడు, ఆయనే భగవద్గీత చెప్పాడు, ఆయన చెప్పేది ఆయన తప్పు ఎందుకు చేస్తాడు, తప్పు చేస్తే ఆయన ఎందుకు చెప్తాడు భగవద్గీత, అదే గనక ఆయననే తప్పు చేస్తే ఆయన చెప్పిన భగవద్గీత మనకు ప్రామాణిక గ్రంథం ఎలా అవుతుంది అనే మినిమముగా ఆలోచించే అంత జ్ఞానం కూడా లేదా మనుషులకి. ఎప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం అవుతుందా, ఎప్పుడు కృష్ణ భగవాన్ని తెలుసుకుంటారా, ఎంత మూర్ఖులు వీళ్ళు అనిపిస్తుంది అనమాట. ఆ విధంగా అందుకనే ఏ దేవీ దేవతల్ని పూజించడం అయినా చాలా సులభం అండి. కృష్ణ భక్తులు కావడం అనేది ఎంతో దుర్లభమైన విషయం అనమాట. ఎన్నో జన్మలు తపస్సు చేసుకుంటే గాని ఒక జన్మలో మనకి ప్రత్యేకంగా ఈ జన్మలో కృష్ణ భక్తులం అయ్యే అంత సౌభాగ్యం ఉండదు. కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడమే చాలా కష్టం, ఆయన తత్వం అంతా చాలా నిగూఢంగా ఉంటుందన్నమాట. ఆయన భౌతికంగా ఏం చేస్తున్నాడో చూసి ఒక ఎజంప్షన్కి వచ్చేస్తారు జనులు, ఆ భౌతికమైన ఒక కార్యంలో ఆయననే
భగవద్గీత చెప్పిన కృష్ణ భగవానుడు ఏదైనా ఒక కార్యం చేస్తే అందులో అది మనకు బయటికి తప్పుగా కనిపిస్తుంది, కానీ అసలు ఏం చేశాడు కరెక్ట్ గా ఎలా తెలుసుకుందాము, అందుకని దానికి సరైన సోర్స్ ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఆ నాలెడ్జ్ ని మనం ఎక్కడి నుంచి పొందుదాము అని ఆలోచించే వాళ్ళు లేరు. వాళ్ళకి ఎవరికి అంత టైము లేదు, ఓపిక లేదు, ఏదో ఒక మాట అలా కృష్ణుడి మీద వదిలేస్తారు అనమాట. అంత మూర్ఖులు ఉన్నారు ఈ లోకంలో. అలాంటి కృష్ణ భగవానుడు నీ కామాన్ని, నీ కోరికలని, నీ ఇంద్రియ నిగ్రహాన్ని నువ్వు పొందాలి, వీటన్నిటి మీద జయం రావాలి అంటే ఆ మదనమోహనుడు అయిన కృష్ణుణ్ణి ప్రార్థిస్తే ఈ భౌతికమైన అన్ని అవగుణాల నుంచి మనం బయటపడగలం అనమాట. ఇంకొకటి చెప్పారు, స్త్రీ పురుషులు యథేచ్ఛగా కల్విడిగా ఉండరాదు. 37వ శ్లోకం అండి. తృష్ట స్పృష్ట స్పృష్టేషు సృష్ట సృష్ట సృష్టేషు కోస్వా ఖండిత దీః పుమాన్ కోన్వా ఖండిత దీః పుమాన్. ఓకే, అది నానా మాతాజీ. కోన్వా ఖండిత దీః పుమాన్ కోన్వా ఖండిత దీః పుమాన్ ఋషిం నారాయణం మృతే ఋషిం నారాయణం మృతే యోషిన్మాహేహ్య మాయయా యోషిన్మయేహ మాయయా. ఒక్క నారాయణ ఋషి తప్ప బ్రహ్మచే సృజించబడిన జీవులందరూ మానవులు, దేవతలు, జంతువులు ఎవ్వరునూ స్త్రీ రూపమునందున్న మాయ యొక్క ఆకర్షణకు అతీతముగా లేరు. తొలి జీవుడొక బ్రహ్మదేవుడు అతని నుండి మరీచాది ఋషులు జన్మించిరి. వారు కశ్యపాదులను సృజించగా కశ్యపుడు మరియు మనువులు దేవతలను, మానవులను, ఇతరులను సృజించిరి. కానీ స్త్రీ రూపమునందున్న మాయచే ఆకర్షితులు కాని వారు వారి యందు ఎవ్వరునూ లేరు. ఈ భౌతిక జగత్తునందు బ్రహ్మ మొదలుకొని చీమ వరకు గల జీవులందరూ మైథున సుఖమునకు ఆకర్షితులై ఉన్నారు. భౌతిక జగత్తు యొక్క ప్రధాన సూత్రం ఇదియే, బ్రహ్మ తన పుత్రిక చేతనే మోహితుడగుట అనేది ఎవ్వరునూ స్త్రీ ఆకర్షణకు అతీతులుగా లేరనుట ప్రబల ఉదాహరణకు కారణము. అనగా బద్ధజీవుని శృంఖములతో బంధించి యుంచుటకు స్త్రీ రూపం అన్నది మాయ యొక్క అద్భుత సృష్టి అయి ఉన్నది. ఈ మాయ అనేది ఎలా మన మీద ప్రభావం చూపిస్తుందో చెప్తున్నారండి. మాయ అనేది చాలా బలీయమైనది అనమాట. బ్రహ్మదేవుడు యొక్క సృష్టించిన ఆయన తొలి జీవుడైన బ్రహ్మదేవుడు, ఆయన నుంచి చాలా మంది ఋషులు వచ్చారు. మొదట వచ్చింది మారీచాది మునులు, తర్వాత కశ్యపముని, తర్వాత కశ్యపముని మనువులు కలిసి మళ్ళీ దేవతలు, మానవుల్ని అందరినీ కూడా సృష్టించాడు. దానవుల్ని కూడా సృష్టించారు. వాళ్ళందరిలో కూడా నారాయణ ఋషి తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా స్త్రీ రూపానికి ఆకర్షితులైన వాళ్ళే. దానికి ఆల్టర్నేట్ లేదనమాట ఈ భౌతిక జగత్తులో. అది ఖచ్చితము. ఆ మాయ అనేది లేకుండా, వాళ్లకు మోహం చెందకుండా జనులు స్త్రీలను చూసి అనేది ఉండడం అనేది అతి కష్టం అనమాట. స్త్రీ రూపం అనేది మాయ యొక్క అద్భుత సృష్టి. అది మాయ యొక్క ఒక అద్భుత సృష్టి అనమాట. అందుకని అలాంటి ఎవరూ కూడా జయించలేనిది. భగవంతుడు ఇంత కాంప్లికేటెడ్ గా సృష్టిని సృష్టి చేశాడు, తర్వాత దానికి చిన్న సొల్యూషన్, ఇన్ని సమస్యలకి ఒకటే ఒక్క సొల్యూషన్, అదేంటండి, కృష్ణ భగవానుడి ని స్నేహించడము, ఆయన యొక్క దాసులం అని తెలుసుకోవడం. ఆయన దాసులైతే మనతో ఏమన్నా పని చేయిస్తారండి? ఏమన్నా పని చెప్తాడా మనకి దాసులం అని మనం అనుకున్నంత మాత్రాన? ఇంకా ఆయన మనం ఎప్పుడు దాసులం అని అనుకుంటామో ఇంకా ఎక్కువగా ఆయనే వచ్చి సేవ చేస్తాడు మనకి, ఆయనే వచ్చి సహాయం చేస్తాడు, ఆయనే వచ్చి ఆయన ధామానికి తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్ళి అక్కడ మళ్ళీ మన మంచి చెడ్డలు మొత్తం ఆయనే చూసుకుంటాడు అనమాట. కేవలం పేరుకే మనం దాసులం అని చెప్తాం, కానీ అసలు దాసుడు ఎవరండి? కృష్ణ భగవానుడే భక్తులకు దాసుడైపోతాడు. వాళ్ళకి ఏం కావాలన్నా పక్కన ఉండి చూసుకుంటాడనమాట. ఏ విధంగా పాండవులకి దాసుడు
అయ్యాడో ఆ విధంగా. ఏ విధంగా అండి? పాండవులకి పక్కనే ఉంచి ఉండి నిరంతరం అన్ని విషయాల్లో సహాయం చేశాడు. చివరికి రథసారథి అయ్యాడు. అది దాసత్వమే కదండి. అర్జునుడు భావంతో దాసుడైతే కృష్ణ భగవానుడు అర్జునుడికి తన కర్మధార కూడా దాసుడయ్యాడు. అంతే కదండి సారథిగా ఉండడం. ఎవరినిచ్చాడండి ఆయన? శాలరీ ఇచ్చాడా కృష్ణుడికి? ఏం లేదు, ఆయనకి ఇష్టమై చేశాడు. కర్మధార దాసుడయ్యాడు అన్నమాట. అంత గొప్పవాడు కృష్ణ భగవానుడు. మనం మాటలతోనే దాసుడని చెప్తాం, కానీ కృష్ణ భగవానుడు ఆయన కర్మల ద్వారా కూడా చేసి చూపిస్తాడు అన్నమాట మనకి. హరే కృష్ణ మాతాజీ, మిగిలింది రేపు చదువుదాం మాతాజీ. చేసాను ప్రభు. మాతాజీ, మనము ఇవాళ శిశువు గురించి ఇంకా తెలుసుకుంటూ ఏం తెలుసుకున్నామంటే, శరీరమే నేను అనే అజ్ఞానంలో చాలా మంది ఉంటారు. అలా వాళ్ళ సాంగత్యం మనకి అవసరం లేదు, అంటే శిశువుకి అవసరం ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఈ కృష్ణ సాంగత్యం వద్దు అనుకున్న వాళ్ళు జంతువులను పెంచుకొని అజ్ఞానంలో ఉండిపోతూ ఉంటారని. అందుకనే ఇలా చేస్తే, ఇలా అజ్ఞానంతో ఉండిపోతే వాళ్ళు జన్మ జన్మలు కూడా జన్మ మృత్యువులతోనే బంధింపబడి ఉంటారు. దేహలాభం కోసమే పనిచేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. అప్పుడు కృష్ణ భగవాను మర్చిపోయారు. ఉదాహరణకి రాజులు నాయకులు వాళ్ళు కూడా అంతే. వాళ్ళు కూడా వాళ్ళు మార్గం తెలుసుకొని ఉంటేనే మనని తీసుకువెళ్ళగలుగుతారు. వాళ్ళే తీసుకొని వెళ్ళకపోతే మనం తీసుకొని వెళ్ళడం సాధ్యం కాదు అని తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, పొట్ట యొక్క సుఖం కోసమని ఏది తోస్తే అది తినేది, అలాంటివన్నీ చాలా తప్పులన్నీ చేస్తున్నాము. అయితే ఎవరైతే భగవంతుని ప్రసాదం తీసుకుంటారో అప్పుడు వాళ్ళు వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది అని ఇంకా శిశువు ఇలా అనుకుంటున్నాడు. అలాంటి వారి సంగత్యంలో ఎవరైతే వాళ్ళ సుఖం కోసం భోజనం చేస్తారో, ఎవరైతే మార్గంలో కృష్ణ మార్గంలో ఉండాలో అలాంటి వారి సాంగత్యంలో ఉన్నందువల్ల వాళ్ళు తప్పకుండా నరకానికే వెళ్లాల్సి వస్తుంది అని తెలుసుకున్నాము. అంటే సుఖం అంటే నరకానికి వెళ్ళడం అంటే ఈ శూకర జన్మ గాని శునకం జన్మ గాని ఇలాంటి జన్మలు వాళ్ళు మళ్ళీ ఎత్తాల్సిన పనికి వస్తారు, మళ్ళీ నరకానికి వెళ్లాల్సిన పని వస్తుంది. అంటే తిని తాగి తిరగడం ఆడడం ఇలాంటి వాళ్ళ లక్షణాలతో ఆయన ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని. ఇంద్రియ సుఖాలను చాలా ఇంపార్టెంట్, వాటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి అని. ఏమైనా ఏ మతంలో ఉన్న వాళ్ళైనా కానీ వాళ్ళు సరిగ్గా ఆ మతాన్ని పాటించకపోవడం వల్ల, పాటించకపోవడంతో పాటు మళ్ళీ లౌకికలతో ఉంటారు. దాని ద్వారా కూడా వాళ్ళు చాలా పతనం చెందే అవకాశం ఉంటుంది అని తెలుసుకున్నాము. అభక్తుల సాంగత్యాన్ని విడనాడాలి. శిశువు ముందు ఫ్యూచర్ లో కూడా అభక్తుల సాంగత్యాన్ని విడనాడాలి. లేకుంటే ఏమైతుంది, సత్యాన్ని శుచిత్వాన్ని దయని బుద్ధిని విడియాన్ని యశస్సును మనే నిగ్రహము సౌభాగ్యమును ఇంద్రియ నిగ్రహమును వీటన్నిటిని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనసును కూడా ఆయన నిగ్రహించలేకపోతాడు. ఆ విధంగా అంటే మన ప్రవర్తన సరిగ్గా లేకుంటే ఇవన్నీ కూడా జరుగుతాయని తెలుసుకున్నాము. కృష్ణునే చరమ గమ్యంలా మనం తెలుసుకోవాలి, లేకుంటే అది దౌర్బల్యమే అంటే కష్టాలే వస్తాయి అని తెలుసుకున్నాము. ఉదాహరణకి ప్రభుపాద వాళ్ళు ఎట్లా చెప్పారు, పార్కులలో ఇప్పుడు మనం అన్ని చూస్తున్నాము, కానీ అన్ని మాల్లో ఎక్కడ చూసినా కానీ ఇలాంటి దృష్టాలనే మనం చూడాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇలా చేసిన వాళ్ళు అభక్తులు. అభక్తులకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంకొకటి, అభక్తులతో పాటు స్త్రీ చేతుల్లో ఆట ఆడుకునే వాళ్ళు అంటే స్త్రీ లోలులు అని కూడా అనుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు వీళ్ళకి చాలా దూరంగా ఉండడం మంచిది, లేకపోతే చాలా కష్టాలు. ఈ స్త్రీ సాంగత్యం వల్ల అంటే వేరే స్త్రీలతో సాంగత్యం పక్కకు పెట్టాలి. ఒకవేళ వాళ్ళు అలా చేశారనుకోండి, అది ఆత్మహత్య చేసుకునే దానికంటే ఎక్కువ అంత ప్రమాదకరమైనది స్త్రీ సాంగత్యము అని తెలుసుకున్నాము. అంటే మరణం కంటే చాలా అది పవర్ అంటే చాలా మంచిది కాదు, అలాంటి వాళ్ళతో దూరంగా ఉండాలి అని తెలుసుకున్నాము. స్త్రీ సాంగత్యమే అన్నిటికీ కూడా కష్టము అని తెలుసుకున్నాము. అదేవిధంగా అన్ని ఆశ్రమ ధర్మాల ప్రకారంగా ధర్మపత్నితో సంబంధం చాలా కరెక్ట్ గా ఉంటుంది,
అదే స్త్రీ సాంగత్యం వేరే వాళ్ళతోనైతే మాత్రం మంచిగా ఉండదు అని తెలుసుకున్నాము. ఇంకా అంతేకాకుండా కృష్ణ చైతన్యాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి. అది లేకపోతే చాలా మంది నిరాకారవాదులు కానివ్వండి, అభక్తులు కానివ్వండి, శ్రీకృష్ణ తత్వాన్ని కానీ, శ్రీకృష్ణుని యొక్క ఈ భావజాలాన్ని కానీ వాళ్ళు ఎప్పుడూ సరిగ్గా అర్థం చేసుకోరు. అలా అర్థం చేసుకోరు. అందుకనే అంటున్నారు, శ్రీకృష్ణుడే స్వయంగా రాసినటువంటి ప్రామాణిక గ్రంథం ఎలా ప్రామాణిక గ్రంథం అవుతుంది? ఎందుకు చాలా ప్రామాణిక గ్రంథం, వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని. ఒకవేళ నిజంగానే మనము కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవాలి, కృష్ణుణ్ణి అర్థం చేసుకోవాలంటే ఎన్ని జన్మల తపస్సు చేసి ఉండాలి. అది మనకి ఈజీగా శ్రీకృష్ణ చైతన్యం అనేది దొరకదు. మనం అందులో ఎన్నో రకాలైనటువంటి తపస్సులు చేస్తే కానీ అని తెలుసుకున్నాము. అంతేకాకుండా ఇంకా ఏం లభిస్తుంది మనకి? మనము శ్రీకృష్ణ చైతన్యంలో శ్రీకృష్ణుని పూజించడం ద్వారా, ధ్యానించడం ద్వారా, శ్రీకృష్ణుని చేరే మార్గంలో ఉండడం ద్వారా మనకి అన్ని అవగుణాల నుండి విముక్తి కూడా కలుగుతుంది. అయితే ఇక్కడ మళ్ళీ ఒకసారి మనకి ఎందుకు మధ్య మధ్యలో ఇలా తప్పులు జరుగుతూ ఉంటాయంటే, మాయా ప్రభావం వల్లనే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తొలి జీవుడైనటువంటి బ్రహ్మ, మిగిలిన అన్ని ఋషులు కూడా ఇలాంటి ఒక భ్రమకి గురి కావడం జరిగింది. కేవలం నారదుడు తప్ప అని తెలుసుకోవడం జరిగింది. అంటే స్త్రీల యొక్క వాళ్ళ మాయా ప్రభావంలో వాళ్ళ యొక్క రోల్ ఎంత ఎంత ఇంపార్టెంట్ అని తెలుసుకోవడం జరిగింది. అది మంచికి కాదు అని. సో హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ అందరికి. రూపమైనటువంటి కృష్ణుని ఒక రూపమైనటువంటి మదన మోహన రూపాన్ని మనము తలుచుకొని మనం ఆయనను సేవించాలి. మనము ఎన్నో అపోహలు మాయావాదులు మనకి చెప్పేవాళ్ళు, శ్రీకృష్ణుడు లోలుడు, కృష్ణ అది స్త్రీ సాంగత్య లోలుడని. కానీ ఇవన్నీ మనము చూసిన తర్వాత, విన్న తర్వాత ఆ మాయా ప్రభావం నుంచి బయటపడి మదన మోహన అవతారం ఏదైతే ఉందో, దేనికంటే ఆ భాగవతంలోనే రాసినటువంటి ఇది బ్రహ్మగారిది అయితేనేమి, శివుడిది అయితేనేమి, మనం అన్ని విన్నాము. అవి కూడా మనం అవి తెలుసుకొని ఒక నారాయణ ఋషి, ఇప్పుడు మీరు చెప్పినట్టు మాతాజీ, ఆయన తప్ప ఇంకా మిగతా అందరు కూడా గొప్ప గొప్ప కశ్యపుడు వాళ్ళందరూ కూడా ఈ విధంగా స్త్రీ సాంగత్యంతో ఆకర్షితులయ్యారు అని తెలుసుకున్నాము. అందుకనే మనము స్త్రీ సాంగత్యాన్ని ఒక్క గృహస్థాశ్రమంలోనే ఉండి మిగతావన్నీ చాలా జాగ్రత్తగా పాటించాలని ప్రభుపాదుల వారు చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.